తూర్పు గోదావరి జిల్లా రాజబొమ్మంగి మండలం ఓర్లకులపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వికలాంగురాలు మైనర్ బాలికపై విశాఖ జిల్లా అలిమియపురం గ్రామానికి చెందిన దల్లి సింహాచలం అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఉదంతం జరిగిన తర్వాత ముద్దై తప్పించుకుని తిరుగుతుండడంతో లబ్బత్తి జంక్షన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కేసు దర్యాప్తు అధికారిగా పెద్దాపురం డీఎస్పీ ఏ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేస్తూ ముద్దైని కోర్టుకు హాజరుపరచాలని తెలిపారు. తల్లి దగ్గర విశాఖపట్నం వెళ్ళగా అక్కడ క్యారింగ్ అని తెలిసింది. 4వ తారీఖునే ఈ నెల 4వ తారీఖుని అమ్మాయి డెలివరీ నిమిత్తం ఇంట్లో డెలివరీ అయింది. పెట్టు ఏదో మత్తుపడిన కారణంగా హాస్పిటల్ తీసుకెళ్తే అమ్మాయి మైనర్ కాబట్టి ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్ ద్వారా అక్కడ పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ లాగా వాళ్ళు 0 FIR వేసుకుని జనరల్ పంపడం జరిగింది. దాన్ని ఈ నెల 7వ తారీఖుని రేప్ కేసు మైనర్ కాబట్టి రేప్ కేసుగా చేసి ఎస్ఐ గారు రిజిస్టర్ చేసి అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో సెక్షన్ కూడా వేయటం జరిగింది. నేను పెద్దపల్లి ఎస్పీ గారు దీనికి ఎస్పీ గారు ఒకరి బయట ఇక్కడ ఇన్వెస్టిగేషన్కి వచ్చాం. విశాఖపట్నం వెళ్ళి అమ్మాయిని చూడాలంటే అమ్మాయి మెంటల్లీ డిసార్టెడ్ అలాగే డఫ్ అండ్ డమ్ కూడా వినిపించదు కనిపించదు మాట్లాడలేదు. అందుకని ఒక డఫ్ అండ్ డమ్ స్కూల్ నుంచి ఒక టీచర్ తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ సహాయంతో మా కుమరేశ్వర గారు నేను అమ్మాయిని ఎగ్జామ్ చేస్తే అదిగా మాట్లాడలేదు కానీ సైకిల్ ద్వారా ఏదో చెప్పడం నా తల్లి చెప్పిన దాని మీద ఈ అఘాయించడానికి దళి సింహాచలం అనే వ్యక్తి కారణం తెలిసింది. ఇంతకుముందు ప్రయత్నిస్తే దొరకలేదు. సబ్సిక్వెంట్లీ ఇక్కడ లబర్ సెంటర్లో ఏం జరిగిందో తెలుసుకుంటా వస్తుందని వస్తుందనే ఇన్ఫర్మేషన్తో లబర్ సెంటర్లో పెట్టుకోవడం జరిగింది. అతన్ని మద్యాల సంస్థలో ప్రశ్నిస్తే దీని బాధ్యుడు తనేనని ఒప్పుకోవడం జరిగింది. ఇదేంటంటే ఇతను ఆ అమ్మాయి తల్లితో సంబంధం ఉంది. ఆ సంబంధం కొనసాగిస్తూ ఈ ఊర్లాక్పాడు రావడం జరిగింది. అలాగే ఒక రెండుసార్లు రావడం జరిగింది. గత సంక్రాంతి ముందు వస్తే తల్లి లేకపోవడంతో దాదాపు నెల రోజులు విడిపోయాడు. అప్పుడు ఈ అమ్మాయితో కాస్త సత్యం పెంచుకో చేసి తల్లి పిల్లలు ఉంటూ ఆ అమ్మాయిని ఈ అగాయత చేసినటువంటి ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి అతను అరెస్ట్ చేసి రిమాండ్ అవుతున్నాడు. పోలీసు వారి హెచ్చరిక ఏమిటంటే మైనర్ గర్ల్స్తో ఈ విధమైన అగాయత్యాన్ని వ్యవహరించకుండా చాలా కఠినంగా శిక్షించబడ్డారు. పోక్సో యాక్ట్, డిసిఆర్ యాక్ట్ చట్టాలు అమలులోకి వస్తున్నాయి. అందరికీ మెరుగు చెంది ప్రెస్ ద్వారా చెప్పింది ఏంటంటే ఇలాంటి అఘాయిత్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించాం, కఠినంగా శిక్షిస్తామని